పేదలకు సొంతింటి కల కలగానే మారింది చేవెళ్ల నియోజకవర్గంలోని ఆలూరు గ్రామంలో ఇప్పటి వరకు డీబీఆర్ ఇళ్లను మంజూరు చేయలేదు ఇల్లు రాక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలోని దళితుల ఇల్లు వర్షాలకు కూలిపోతున్నాయి చిన్నపాటి వర్షానికే ఇళ్ల మట్టి గోడలు పడిపోతున్నాయి ఉండడానికి నీడలేక గ్రామస్తులు సతమతమవుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆలూరు గ్రామం నుంచి మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం గ్రామంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళితులకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇల్లు అయినా దళితులకు సంబంధించి మూడెకరాల భూమి అయినా దళితులకు సంబంధించి కార్పొరేషన్ లోన్లైనా దళితులకు సంబంధించి ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి ఏదైనా కూడా ఇక్కడ ఈ గ్రామంలో దళితులకు సంబంధించి మూడెకరాలు ఎక్కడ రాలే దళితులకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇల్లులు రాలే అంటూ కూడా ఈ గ్రామ ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఉన్న దళిత బిడ్డలు చెప్తున్నారు నేను ప్రస్తుతం దళితవాడలో ఉన్నా ఇక్కడ ఒక ఇల్లు చూద్దాం మీరు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండి మట్టి గోడలతో నిర్మితమైన ప్రాంతంగా ఉండే ప్రాంతాలలో ఇలాంటి నివాస యోగ్యమైన ఇల్లులు ఉంటాయి ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇల్లు కట్టివ్వని పరిస్థితి ఒక్కసారి మనం ఇంట్లోకి వెళ్దాం ఆ ఇల్లుకు సంబంధించి మరి ఈ కుటుంబం ఏ విధంగా జీవనం కొనసాగించాలి వర్షం కొడితే పరిస్థితి ఏంటి ఈ రేకులలో ఏ విధంగా ఉండాలి ఒక్కసారి మీరే చూడండి ఈ మట్టి గోడలు ఎప్పుడు కూలుతాయో ఎప్పుడు వర్షం వచ్చి కూలి మరి చనిపోతామో కూడా తెలియని పరిస్థితులలో ఇక్కడ ఇల్లున్న పరిస్థితి ఇంటి యజమాని కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం ఇస్తా అని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు సార్ డబల్ బెడ్రూమ్ లేదు మేము ఆ సొంత ఇల్లు మా అమ్మ ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు నేనే ఇప్పుడు మా ఆయన చచ్చిపోయాడు వేరే ఆమెను చేసుకుని నిడిచిపెట్టేసి నన్ను నాకు పింఛన్ లేదు నేను ఆ పింఛిన్ ఇచ్చేటప్పుడు ఇచ్చేట రోజు పది రూపాయలు ఐదు రూపాయలు అడుగుతా మా నాయన డప్పు కొడతాడు ఈ ఇంట్లో ఎంతమంది ఉండాలి అలా బిడ్డ ముగ్గురు బిడ్డలు వస్తే సంసారం ఎట్లా చేయాలి మేము ఎట్లుండాలి ఉండాలి ఒకవేళ వర్షం వచ్చి ఇల్లు కూలిపోతుంది ఎట్లా బతకాలి మేము ఎట్లుండాలి ఉండాలి మేము మాకు మాకంటూ ఒక ఇల్లు అని కావాలి కదా సార్ డబల్ బెడ్రూమ్ లేకున్నా కానీ మామూలుగా ఒక సింపుల్గా ఒక గోడ పెట్టి ఒక రేకుల ఇల్లు అన్న కట్టేయాలన్నా వద్దా సార్ మాకు గరీబోలమే కదా సార్ మేము మేము అత ఉంచుకొని బిల్లింగ్ కట్టుకొని అడుతలేము కదా సార్ మేము ఇప్పుడు గిడు కూలిపోయింది దీన్ని దీన్ని కట్టుకోవాలని ఈ డోర్ కావాలి ఇప్పుడు మాకు కావాలంటే మొన్న వెయ్యి రూపాయలు డోర్ తేవాలన్నాడు ఏడికేం తేవాలి వర్షం పడుతున్నది ఇప్పుడు నేను నడపాలన్నా నేను బతకాలనా ఎట్లా బతకాల సార్ మేము చెప్పు అంటే కొట్లాడితే మా అమ్మ నా ఇంటికండి వెళ్ళిపో నన్ను నేను నా మొగలు లేడు ఇంకా ఆమెను చేసుకుని నిడిచిపెట్టిపోయాడు మన పింఛి ఇప్పుడు కేసీఆర్ అన్న కిల్లు కావాలి మొత్తానికి ఇల్లు కావాలి చూసారు కదా ఈ ఆలూరు గ్రామానికి సంబంధించి మొన్నటి వర్షానికి గోడ కూలిపోతే మళ్ళీ గోడ పెట్టుకుని దర్వాజా తెచ్చుకొని పెట్టుకున్న పరిస్థితి ఇది పేదోళ్ల పరిస్థితి అయ్యా ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల్లోకి ఏ విధంగా పథకాలు అందుతున్నాయో ఒకసారి మీ అధికారులను అడగండి ఇక్కడ పేద ప్రజలు దళితులు దళితులకు సంబంధించి మీరు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతవరకు సాధ్యమవుతున్నాయో మీకైనా అర్థం కావాలి ఈ దళిత ప్రజలు దళితులు రోదన ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి కనీసం వర్షం పడితే గోడలు ఎప్పుడు కూలి ఎప్పుడు ఏ విధంగా చనిపోతామో ఆ తెలియని పరిస్థితులలో ఈ పేదలు ఉన్న పరిస్థితి కనీసం దళితులకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము నిర్మిస్తున్నామని మీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా దళితులకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాక వర్షానికి కూలిపోతున్న పరిస్థితి ఒక్కసారి చూడండి పల్లెళ్లలో ప్రజల జీవన వ్యవస్థ దళితుల వ్యవస్థ దళితులకు సంబంధించి మీరు ఇచ్చిన హామీలు ఎంత అమలవుతున్నాయో మీ కళ్ళ కట్టినట్టు రాజున చూపెడుతుంది ఇది ఇక్కడి పరిస్థితి వీడియో తో రంజిత్ చే